గడిచినటువంటి మన వీడియోల్లో మనం పొత్తురీత్యా తెలుగుదేశానికి సంబంధించినటువంటి అనేక మంది నాయకుల్ని నిరాశ నిస్పృహలోకి పెట్టేటటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకోబోతున్నాడని మనం కొన్ని నియోజకవర్గాలు కూడా చెప్పాం సో ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కానీ లేదా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి సీనియర్లు అందరూ ఒక్కొక్కరే బయటకు వస్తున్నటువంటి సందర్భంలో రేపు రాబోయేటటువంటి రోజుల్లో దాదాపు అరవై నుంచి డెబ్భై మంది తెలుగుదేశం నాయకులు ఇటు పార్లమెంటు గాను అటు అసెంబ్లీ సభ్యులుగాను నిలబడాలనేటటువంటి కోరిక ఉన్నటువంటి సీనియర్లు వీరందరూ కూడా మూడేసి సార్లు నాలుగైదు సార్లు ఎన్నికైనటువంటి సీనియర్లు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో భుజాన్న వేసుకుని మాట్లాడినటువంటి వ్యక్తులు వీరందరికీ కూడా ఈ పొత్తులో భాగంగా సీట్లు గల్లంత అయ్యేటటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదాన్ని వాళ్ళు ఊహిస్తున్నారు ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు నోటి వెంబట అదే రకంగా వారి తనయుడు లోకేష్ వెంబట నోటి వెంబట కూడా మీకు ఈసారి మేము టిక్కెట్ ఇవ్వటం లేదు పొత్తులో భాగంగా ఆ రాజకీయ పార్టీలకి ఆ సీట్ని కేటాయిస్తున్నామని చెప్పేస్తున్నారు ఆప్షన్ అనేటటువంటిది కొంతమందికి ఆప్షన్లు ఇస్తున్నారు మరి కొంతమందికి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క రాజకీయ భవిష్యత్తుని మేము చూసుకుంటామనేటటువంటి మాట మాట్లాడుతున్నారు దానిలో ప్రధానంగా కనుక మనం చూస్తే మైలవరం నియోజకవర్గం నుంచి దేవినేని ఉమా అనేక సందర్భాల్లో చాలా హిస్టీరియా వచ్చినటువంటి పేషెంట్గా ఊగిపోతూ మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసామైనా ఎస్పెషల్లీ కొడాలి నాని మీద కానీ లేదా వంశీ మీద కానీ ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఇక సరే సరే వీరందరి మీద కూడా చాలా పరుష వాక్యాలతో పరుష పదజాలంతో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి అదే రకంగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవరైతే వసంత కృష్ణ ప్రసాద్ వారిరువురు కూడా అనరాని మాటలా మాట్లాడుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క సామాజిక సమీకరణాల యొక్క నేపథ్యంలో మైలవరం శాసనసభ నియోజకవర్గం నుంచి ఒక వెనుకబడిన కుల కులానికి సంబంధించి దట్టు ఎస్పెషల్లీ యాదవ్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తికి సీట్ ఇచ్చినటువంటి సందర్భంలో వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశంలో జాయిన్ అవ్వటం అనేటటువంటిదే దేవినేని ఉమకిచ్చినటువంటి ఒక పెద్ద షాక్గా మనం పరిణమించాలి దానితో పాటుగా చంద్రబాబు నాయుడు దేవినేని ఉమకి చాలా సీరియస్గా చెప్తూ ఈసారి మీకు టిక్కెట్ నిరాకరిస్తున్నామని చెప్పటం అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల్లో ఒక భాగం అదే రకంగా సీనియర్లకు ఒక రకమైనటువంటి ఆసనీ పాతంలా తగిలేటటువంటి నిర్ణయాలు ఇవన్నీ దానితో పాటుగా రాజమండ్రిలో ఉచయ్ చౌదరి ఇప్పటికే కందుల దుర్గేష్ పేరుని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేసినాడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మనదే జనసేననే కంటెస్ట్ చేస్తోంది గడిచినటువంటి ఎన్నికల్లో దాదాపు ముప్పై వేల పైచీలకు ఓట్లను సంపాదించినటువంటి కందుల దుర్గేష్ ఏమేతున్నారు పొత్తులో భాగంగా తప్పనిసరిగా మనకే వస్తుంది అని చెప్పి డిక్లేర్ చేసినారు దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు బుచ్చయ్య చౌదరికి సంకేతాలు ఇస్తూ కూడా ఈసారి నీకు ఈ సీట్ సీట్ ఇవ్వటం మాట కూడా చెప్పారు దానికి అయినప్పటికీ కూడా చాలా పదే పదే నేనే కంటెస్ట్ చేయబోతున్నాను అనేటటువంటి మేకపోతు గాంభీర్యం ఏదైతే బుచ్చయ్య చౌదరి గారు ప్రదర్శిస్తూ వచ్చారో ఇంకొక పది పదిహేను రోజుల్లో వీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి మనం చూసామన్నా ముద్రబోయిన వెంకటేశ్వరరావు అనేటటువంటి ప్రీవియస్ ఎమ్మెల్యే న్యూజువీడి నియోజకవర్గం నుంచి తనకు తెలియకుండా పార్థసారథి న్యూజువీడి నియోజకవర్గంలో ఎంటర్ అవ్వటం తనే కంటెస్ట్ చేస్తున్నట్లుగా అనేక మందికి చెప్పటం తెలుగుదేశానికి సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా వారి వెనుక వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అనేక మంది నాయకులు చేయడంలో మనస్తాపం చెందినటువంటి వ్యక్తి కళమటి నిలబెట్టుకోవడమే కాకుండా నేను ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి క్యాండిడేట్ని ఓడగొడతాననేటటువంటి మాట చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు సో నిన్నటి వరకు కూడా తెలుగుదేశం జెండాని మోస్తూ తెలుగుదేశం సంబంధించినటువంటి క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యే ఒక నిర్ణయం తీసుకోవటం అనేటటువంటిది రాబోయేటటువంటి రోజుల్లో జరగబోయేటటువంటి పరిణామాలకి ఒక రకమైనటువంటి సంకేతంగా దీన్ని మనం భావించవచ్చు అదే రకంగా తెనాలి నియోజకవర్గం నుంచి తెనాలి నియోజకవర్గం నుంచి గడిచిన కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలపాటి రాజా చాలా సీనియర్ నాయకుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి కోర్ కమిటీలో సభ్యుడిగా ఉండేటటువంటి వ్యక్తి సో నాదెండ్ల మనోహర్ గారు జగన్ జనసేనకు సంబంధించి ఒక ప్రముఖమైనటువంటి నాయకుడు అవటమే కాకుండా తెనాలి నియోజకవర్గం నుంచి నేనే కంటెస్ట్ చేయబోతున్నాననేటటువంటి అనేటటువంటి మాట పదే పదే నా మనోహర్ మాట్లాడారు దానికి ప్రతిగా గడిచినటువంటి నెలకాలం నుంచి కూడా ఆలపాటి రాజా గారు అనేక ప్రొసెషన్స్ తీయటం తనకు సంబంధించినటువంటి వ్యక్తులతో నేనే కంటెస్ట్ చేస్తున్నాను దీనిలో మీరు ఏ రకంగా కూడా డిమోరలైజ్ అవ్వాల్సిన అవసరం లేదని క్యాడర్ను ఉత్సాహపరిచేటటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ అనేటటువంటి వ్యక్తి ఆలపాటి రాజాకి స్పష్టంగా నీకు సీట్ ఇవ్వ ఇవ్వబోటం లేదనేటటువంటి మాట చెప్పినట్టుగా మనకు సమాచారం అందింది సో మరొక నియోజకవర్గం పెందుత్తు నియోజకవర్గం బండారు సత్యనారాయణ ఈ మధ్యకాలంలో రోజా గారి మీద చాలా పరుషమైన పదజాలంతో ఆడవాళ్ళనందరినీ కూడా ఈ రకంగా కించపరిచాడనేటటువంటిది ఇప్పుడు ఆయన మీద కేసు కూడా నడుస్తున్నది రోజా కేసు ఫైల్ చేస్తున్నారు సో తను తనకు సంబంధించినటువంటి ఇష్యూలు అంటే నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని రోజా ఈ రకంగా అంది అనేటటువంటి మాటతో రోజా గారి మీద పరుష పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగినటువంటి వ్యక్తికి వాళ్ళ సీట్ లేదు అనేటటువంటి మాట చెప్పడం జరిగింది వారికి కూడా అదే రకంగా పల్లా శ్రీనివాసరావు మరొక క్యాండిడేట్ విశాఖపట్నం నుంచి వారికి కూడా ఇదే రకమైనటువంటి మాటలు వారికి కూడా కమ్యూనికేట్ చేశారు సో ఓవరాల్గా కనుక మనం చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లో అనేక మంది సీనియర్ నాయకులు ఈసారి వారికి మొండి చేయి చూపించటం అనేటటువంటిది తప్పనిసరిగా జరిగే కార్యక్రమంగా మనం భావించాలి మనకు అందిన సమాచారం ప్రకారం జనసేనకి ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు సీట్ల వరకు కూడా ఎస్పెషల్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఈ జిల్లాల్లో ఎక్కువ మంది ఇచ్చేటటువంటి అవకాశాలు ఆల్రెడీ మనం ఒక వీడియోలో చేద్దాం పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి డిక్లేర్ చేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి సీనియర్ వ్యక్తి ఎవరైతే వీరాంజనేయులు ఉన్నారో వారు ఆల్రెడీ మనస్తాపంతో ఉన్నారు వాళ్ళు సో ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా ఈ క్రైసిస్లోంచి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా బయటపడిపోతుంది చంద్రబాబు నాయుడు గారు మేకపోతూ గాంభీర్య యాభై రోజులే మిగిలింది ఇక ఆ వైసీపీ అనేటటువంటిది ఇంటికి వెళ్ళిపోవాల్సినటువంటి పార్టీ తన పార్టీలోంచి అనేక మంది వైసీపీ పార్టీకి వెళ్తుంటే వైసీపీ పార్టీ ఇంటికి వెళ్ళిపోయే పార్టీ ఏ రకంగా అవుతుందో ఆయనే చెప్పాలి సెకండ్ థింగ్ వారికి ఇప్పటికీ కూడా శాస్త్రీయంగా నాకు ఇంత పర్సంటేజ్ పెరిగిందని ఏ సందర్భంలో నిరూపించలేనటువంటి వ్యక్తి ఒకవేళ తను వెళ్ళినటువంటి సమావేశాల్లో కనుక అటెండ్ అయినటువంటి ప్రజల్ని ఒక రకంగా కనుక తీసుకుంటే రాప్తాడుకు సంబంధించిన వైసీపీ సిద్ధం సభలో మొత్తం ఆయన అనేక సమావేశాలు కలిపినా కూడా అంతమంది రాలేదు సో వీటన్నిటినీ కనుక మనం చూస్తే తెలుగు తమ్ముళ్ళందరూ కూడా సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈసారి వారికి మొండి చేయి చూపిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉంటారా లేదా తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేస్తున్నటువంటి కొంతమంది మార్పులు చేసిన వ్యక్తులకి వ్యతిరేకంగా జనసేన బీజేపీకి సంబంధించిన వారికి వ్యతిరేకంగా వీరు కంకణం కట్టి వారిని ఓడిస్తారా చూడాల్సినటువంటి ప్రశ్న ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ లోపల ఇవన్నీ కూడా రిజర్వ్ అయ్యి ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఏదైతే మనస్తాపానికి చెందిన నిర్ణయం తీసుకుంటున్నాడో అదే నిర్ణయం అనేక మంది సీనియర్లు తెలుగు తమ్ముళ్ళు తీసుకునేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి దాన్ని స్పష్టంగా తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది